దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. మనతో ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ గురువుల నుంచి వెళ్ళి స్ఫూర్తి ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? ఈరోజు 1 కోటి మందికి పైగా వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు చెప్పే స్థాయికి, ఈ స్థాయికి ఎలా వచ్చారనేది ఇప్పుడు సార్ వ్యక్తిగత విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. నేను పుట్టింది కేశవరం గ్రామము, షామీర్పేట్ మండల్, కానీ మా మండలం కూడా ఇప్పుడే మార్చారు, ముడిచింద్రపల్లి మండల్, మేడ్చల్ జిల్లా. అక్కడ పుట్టాను. మా ఊర్లో 7వ క్లాస్ వరకే ఉంది. మా నాన్న చిన్న రైతు, మేము రైతు కుటుంబంలో పుట్టాము. మా తర్వాత వ్యవసాయం కూడా చేయడం చాలా కష్టంగా ఉండే, ఎందుకోసం మా ఊర్లో 40 గజాల లోతు తోడుతగానే వాటర్ లేదు. అటువంటి పరిస్థితిలో అవన్నీ ఊళ్ళో ఉన్న ఆస్తులు ఏముంటే, 2 ఎకరాల ల్యాండ్ ఉండే, అవన్నీ అలాగే పెట్టి మా నాన్నగారు హైదరాబాద్కి బతకడానికి వచ్చాడు 1978లో. అప్పుడు మేమందరం కూడా మా నాన్నతో పాటు వచ్చాము. కానీ మా ఊర్లో 7th వరకు చదువుకున్నాను నేను. పక్కూర్లో అలియాబాద్ అనే స్కూల్లో 8, 9, 10 అంటే 6 కిలోమీటర్ రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చామని. తర్వాత మా నాన్న చెప్పాను, నాన్న చదువుకుంటా అంటే, మా నాన్న అన్నాడు చదువుకోవడానికి డబ్బులు ఎక్కడికి అంటే, అప్పుడు ఇంటర్మీడియట్ నేను మార్నింగ్ పాల బాటిల్ ఇంటింటికి పెడుతూ న్యూస్ పేపర్ వేసుకుంటుంటూ మరి కాలేజ్ చదువుకున్నాను, జూనియర్ కాలేజ్. మళ్ళీ డిగ్రీ కాలేజీలో చాలా విచిత్రం ఏంటంటే, మా రూమ్ పక్కకు, చిన్న రూమ్లో ఉండే రూమ్ పక్కకు ఆటో డ్రైవర్ నరేర్ గారు ఉండేవారు. సో వారు ఏం చేసేవారంటే, మార్నింగ్ మొత్తం నడవడించి రాత్రి కాడ పెట్టేవాడు. అన్న మాకు రాత్రికి నాకు ఇచ్చేయమంటే ఆ రకంగా నేను నైట్ టైంలో నడిపించుకొని నేను డబ్బు సంపాదించుకున్నాను. నేను పేదవాణి ఇంట్లో పుట్టేందుకు ఏం బాధపడట్లేదు. ఎందుకోసం అంటే, పేదవాణిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాణిగా చచ్చిపోవడం మన తప్పని గొప్ప మహానుభావుడు అన్నాడు. సో నేను నమ్ముకున్నాను, ఒకటి నా జీవితంలో ఒకటి నమ్ముకున్నాను, చదువును నమ్ముకున్నాను. మీరు కూడా చదువును నమ్ముకుంటే ఎవరు చెడిపోరండి. నేను ఆ చదువును నమ్ముకున్నాను. నేను ఎంఏ సైకాలజీ చేశాను, ఎంఫిల్ చేశాను సైకాలజీలో, తర్వాత ఎంఎస్ కౌన్సిలింగ్ చేశాను, ఎంబీఏ చేశాను. నేను సర్దార్ పటేల్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నాను. ఆ రకంగా నేను నాది అయిపోయిన తర్వాత మా అమ్మగారు నాగమణి గారు, మా నాన్న విశ్వనాథం గారు చాలా ప్రేమ చేసేవారు. ఏమని చేయరా నువ్వు, నీ దగ్గర చాలా తెలివి ఉంది, టాలెంట్ ఉంది అని నన్ను ప్రోత్సహించేవాళ్ళు. అప్పుడు నేను ఒక సేల్స్మెన్గా 300 రూపాయలకు శాలరీలో అల్యూమినియం అనే కంపెనీలో సికింద్రాబాద్లో పనిచేశాను. అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ 1 ఇయర్ పనిచేయగానే ఇంకో కంపెనీ అట్లా నా టాలెంట్ని అబ్జర్వ్ చేసి వాళ్ళే అక్కడక్కడ పై తీసుకెళ్లారు. ఒక 2 నెలలో 2000 రూపాయల శాలరీ తీసుకున్నాను నేను, 300 నుంచి 2000 శాలరీ తీసుకున్నాను. అక్కడ ఆగలేదు. దాని తర్వాత సేల్స్ మార్కెటింగ్లో నాకున్న అనుభవం, అంటే మాట్లాడతత్వం నాకున్న వల్ల ఒక ఫ్యాన్ కంపెనీ, ఒక స్టెబిలైజర్ కంపెనీ కూడా పెట్టాను. కానీ మనము పెట్టుబడి లేకుండా నడపలేం కాబట్టి దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఏం చేశానంటే, ఎల్ఐసిలో అప్పుడు ఒక జాబ్ పడింది, డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పడితే ఇది బాగుంటుందని అప్లై చేశాను. నాకు ఆ జాబ్ వచ్చేసింది. దాంట్లో కష్టపడి ఎంతైతే ప్రైవేట్ కంపెనీలకు కనబడి అదే కష్టపడి పనిచేసి దాంట్లో నంబర్1గా గత 33 ఏళ్ళుగా నేను ఎల్ఐసిలో నంబర్1గా ఉన్నాను. అది నా వృత్తి. నా వృత్తి బహుశా నేను ఫస్ట్ టైం పబ్లిక్లో చెప్తున్నాను. ఎవరు కూడా నేను ఇంపాక్టు, వ్యక్తిత్వ వికాసము, పర్సనల్ డెవలప్మెంట్ చెప్తాను, కానీ ఎల్ఐసి గురించి ఎక్కడ చెప్పాను, నా వృత్తి అది. సో ఆ రకంగా నేను ఏజెంట్స్ నా రిక్రూట్ చేయడం, వాళ్ళతో వ్యాపారం చేయడం, ఆ వచ్చిన భోజనం నాకు అమ్మ, నా ఎల్ఐసి నా అమ్మ. సో ఆ రకంగా నేను అక్కడ సంపాదిస్తూ మిగిలిన టైం అంతా కూడా సమాజానికి. ఎందుకోసం అంటే, ఒక మనిషి ఈ ప్రపంచం మీద కావాలంటే ఫస్ట్ నేను బాగుండాలి, తర్వాత నా ఫ్యామిలీ బాగుండాలి, తర్వాత నా వృత్తి బాగుండాలి, నా వృత్తి బాగుండాలి, తర్వాత సమాజం బాగుండాలి. అలా ఉంటే బాగుంటుందండి. ఇవన్నీ వదిలిపెట్టి సమాజం పనిచేస్తే మనం రోడ్డు మీద పడతాం. కాబట్టి ఫస్ట్ నేను బాగున్నాను, నేను హెల్తీగా ఉన్నాను, మా ఇల్లు బాగుంది, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, తర్వాతనే నాకు వృత్తి, అంటే అన్నం పెట్టే సంస్థ బాగుండాలి, దాని తర్వాత సమాజం బాగుండాలి, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాను. సో ఆ రకంగా నాతో పాటు ఎంతోమంది, నేను ఒక్కనే శిక్షకులుగా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా లాస్ట్ 4 ఏళ్ళ నుంచి ఒక 535 మంది ట్రైనర్స్ని తయారు చేశాను. వాళ్ళని కూడా వెళ్ళి చెప్పే విధంగా, ఏ రకంగా ప్రభుత్వ పాఠశాల వెళ్ళి ఉచితంగా చెప్పాలి. ఈ సంవత్సరం మేము ఎవ్రీ ఇయర్ జనవరి 1 కలుస్తూ ఉంటాము. ఇవి లాస్ట్ ఇయర్ జనవరి 1 కలిసినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి, మీ అందరికీ ఒక టార్గెట్ ఇస్తున్నాను, 2019 స్కూల్ చేయమని చెప్పారు. మేము కష్టపడ్డాము, కానీ ఇప్పటివరకు 1800 స్కూల్సే చేయగలిగాము, ఇంకో 200 స్కూల్స్ చేయలేకపోయాము. అంటే 1800 స్కూల్స్ నాట్ ఆర్డినరీ అండి. ప్రభుత్వ పాఠశాలలో 1 రూపాయి కూడా ఆశించకుండా మేము వెళ్ళి 12 స్కిల్స్ వాళ్ళకి నేర్పించి వచ్చాము, నేను నా మిత్రులందరూ కూడా. ఈ రకంగా చేస్తున్నాం. మళ్ళీ మరి జనవరి 1 కలిసి మళ్ళీ టార్గెట్ తీసుకుంటాం ఈ ఇయర్. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో వ్యక్తిత్వ వికాసం ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో 10 మందిని ఉండాలి, అప్పుడు ఆ ఊరు బాగుపడుతుంది, అంత బాగుపడుతుంది. కాబట్టి ఆ రకంగా నా మిషన్తో ముందుకెళ్తున్నాను. నాకు పట్టాభిరామ్ సారు, ఎండమూరి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, విశ్వనాథం గారు, గొప్ప గొప్ప వాళ్ళు, జగన్ గురుజీ గారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారండి. అందుకోసం ముందుకెళ్తున్నాను. నా జీవిత లక్ష్యం ఒకటే, ఇండియా ప్రపంచంలో నంబర్ 1 కావాలి, అంతే.
నాకు ఇంకేం లేదు. ఇండియా ప్రొఫెషన్ నెంబర్ వన్ అవుతుందండి, అవుతుంది. వ్యక్తిత్వ వికాసం ద్వారా ఏంటంటే వేరే వాళ్ళు ఎంచుకుని నేను ఎంచుకున్నాను ఈ ఫీల్డ్లో ముందుకెళ్తానని. అంతేగాని ఒకరికొకరు లెక్కల్లో పనిచేస్తున్నారు. ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్, ఎవరు ఆపలేరు. మన యూత్ వెరీ పవర్ఫుల్ అండి. ఆ పవర్ఫుల్ తను ముందుకెళ్తూ ఉంటుంది. వాళ్ళకి మన డైరెక్షన్ ఇవ్వాలి. మన డైరెక్షన్ ఇవ్వకుండా వాళ్ళ డైరెక్షన్ ఇవ్వలేదు అంటే దాని అర్థమైంది, నా మైండ్ నేను వాడుకుంటే, నా బ్రెయిన్ నేను వాడుకుంటే, నా టైం నేను వాడుకుంటే ఇంకోటి వాడుకుంటాడు, నన్ను నేను వాడుకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. మన యూత్ మనం కరెక్ట్ మనం వాడుకుంటే యూత్ వేరే వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి యూత్ను వాడుకున్నోడు గొప్పడవుతున్నాడు, యూత్ బ్యానర్స్ అయిపోతున్నారు, వాడుకున్నోడు లీడర్స్ అవుతున్నారు, యూత్ లేబర్స్ అవుతున్నారు. కాకుండా నీ లోపల శక్తి ఉంది, బజ్జీల బండానే పెట్టుకో, ఇడ్లీ బండానే పెట్టుకో, రోడ్డు మీద పని చేయి, కానీ అమ్మ నాన్న మీద ఆధారపడద్దు. అప్పుడే కానీ దేశ ప్రగతి బాగుండదని నా ఉద్దేశం. నేను అస్సలు ఎదుటి వాళ్ళ యొక్క ప్రోత్సాహము, ఎదుటి వాళ్ళ యొక్క ప్రశంసలు నెత్తికెక్కించుకొని హృదయంలో ఎక్కించుకొని నేను, ఎందుకంటే అది ఎక్కించుకుంటే మనిషికి అర్థమవుతుంది కాబట్టి. అస్సలు నా లైఫ్ ఇవ్వడమే. చాలామంది ప్రపంచానికి వచ్చిపోతుంటారు, నేను ఇచ్చిపోతుంటాను. అంతే, వచ్చిపోదు, ఇచ్చిపోదు, అంతే. అది ఆశించవద్దు. ఆశిస్తే అది మనం వేరే లోకి మనకు సంబంధం లేదు కదా, మనతో అయింది ఇచ్చుకుంటే వెళ్ళి పని దర్శ అంతే.